హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టూ థౌజండ్ ట్వంటీ వన్ లో విడుదలైన అప్ కమింగ్ సమ్మర్ అనే చైనీస్ రొమాంటిక్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము స్టోరీ స్టార్టింగ్ లో ఈ మూవీ యొక్క మెయిన్ ఫీమేల్ క్యారెక్టర్ అయిన షెన్షన్ ని చూపిస్తారు తను తన యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం కష్టపడి చదువుతూ ఉంటుంది ఇదే టైంలో తనకు ఒక షాకింగ్ విషయం అయితే తెలుస్తుంది దట్ వాళ్ళ మమ్మీకి ఎవరో ఒక అతేర్ అయితే ఉందని ఈ విషయం చెన్షన్ కి వాళ్ళ అమ్మ లేని టైంలో వాళ్ళ అమ్మ రూమ్ లోపలికి వెళ్లి ఆవిడ ల్యాప్టాప్ ని కెలికిన తర్వాత తెలుస్తుంది ఈ విషయం తెలిసిన షెన్షెన్ కంప్లీట్ సర్ప్రైజ్ ఇంకా షాక్ అవ్వడం తను స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి నీళ్లలోకి దూకేస్తుంది నెక్స్ట్ సెన్షన్ కళ్ళు తెచ్చేసరికి తనని తాను ఒక హాస్పిటల్ లో చూసుకుంటుంది ఇంకా తన చేతికి టైఫాయిడ్ వచ్చినప్పుడు ఒక ట్యూబ్ లాంటిది మన చేతికి పెట్టి దానికి ఇంజెక్షన్ చేస్తారు కదా అలాంటి ఒక ట్యూబ్ ని కూడా తగిలించి ఉంటారు సెన్షన్ కి ఒంట్లో అసలు బాగోలేకపోయినా తన యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇవ్వాలి కాబట్టి చాలా కష్టపడి తనకి గుర్తున్నంత వరకు కూడా పేపర్ లో రాస్తుంది కానీ అల్టిమేట్ గా తను ఫెయిల్ అయితే అయిపోతుంది ఆ ఎగ్జామ్ లో సరిగా పర్ఫామ్ చేయలేక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెన్షన్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కూడా ముచ్చట్లు పెడతారు వాళ్ళ ఎగ్జామ్ గురించి మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ స్కూల్లోనే ఉండే ఒక హ్యాండ్సమ్ అబ్బాయి పేరు యూ గురించి మాట్లాడుకుంటారు ఆ అబ్బాయి కూడా ఇవాళ ఎగ్జామ్ ని రాయకుండా తర్వాత రోజు షెన్ ఒంటరిగా బాల్కనీలో కూర్చొని ఉన్న టైంలో వాళ్ళ నాన్న తన దగ్గరికి చాలా ప్రేమగా వచ్చి అడుగుతాడు నేను నువ్వు ఎందుకు పూల్లోకి దూకావు అది కూడా వర్షం పడుతున్న టైంలో అసలు బయటికి వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చిందని కానీ షెన్ మాత్రం సమాధానం ఇవ్వడానికి రెడీగా లేదు దానివల్ల షెన్ వాళ్ళ మమ్మీకి చాలా కోపం వస్తుంది నీ ఎడ్యుకేషన్ కోసం నేను నా జాబ్ కూడా వదిలేసి మన ంటిని కూడా వదిలేసి మరి ఇంత చిన్న ఇంటికి మీ స్కూల్ దగ్గరగా ఉండాలని ఈ ఇంట్లోపలికి వచ్చాను అలాంటిది నువ్వు మాకే సమాధానం ఇవ్వమని మాతో రూట్ గా మాట్లాడతావా అని తన కూతుర్ని తిట్టడం మొదలు పెట్టింది వాళ్ళ నాన్న కూతుర్ని డిఫెండ్ చేస్తాడు ఎందుకు పాపం కూతుర్ని అలా తిడుతూ ఉన్నావు దానిపైన అనవసరంగా ఆరవద్దని దీనివల్ల వాళ్ళిద్దరికి మధ్యన గొడవ స్టార్ట్ అవుతుంది తన పేరెంట్స్ గొడవని ఆపడానికి ఇంకేం చేయాలో అర్థం కాక చైన్ వెంటనే ఒక అబద్ధాన్ని అయితే చెప్తుంది తను యు అనే ఒక అబ్బాయిని ప్రేమించింది వాళ్ళిద్దరికి మధ్యన బ్రేకప్ అవడం వల్లే తను బాధగా నేను వర్షంలో బయటికి వెళ్ళింది కాలు స్లిప్ అయి స్విమ్మింగ్ పూల్లో పడిపోయిందని పేరెంట్స్ ఇద్దరు కూడా ఇంత పెద్ద విషయాన్ని నమ్మడానికి కొంచెం ఆలోచిస్తారు ఎందుకంటే చెంచ్ లాంటి ఒక ఇన్నోసెంట్ అమ్మాయి ప్రేమలో పాడుతుందని వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళ నాన్నకి బ్రేకప్ యొక్క బాధ గురించి తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళ నాన్న చంఛన్ కోసం కొంచెం బాధ కానీ వాళ్ళ మమ్మీ మాత్రం చెంచ్ యొక్క ఫోన్ ని లాక్కొని తను ప్రేమిస్తూ ఉన్న ఆ అబ్బాయి గురించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా బయటికి లాగడానికి ట్రై చేస్తుంది తర్వాత చెంచ్ వాళ్ళ మమ్మీ తన లైఫ్ లో ఒక బోల్డ్ స్టెప్ అయితే తీసుకుంటుంది తనకి ఎఫ్ఐఆర్ ఉన్న ఆ వ్యక్తితో ఆమె బ్రేకప్ చేసుకొని అతన్ని ఎయిర్పోర్ట్ వరకు అయితే దించడానికి వెళ్తుంది అతన్ని పర్మనెంట్ గా ఈ కంట్రీ నుంచి పంపేస్తుంది కూడా స్ట్రైట్ గా ఆవిడ ఎయిర్పోర్ట్ నుంచి స్కూల్ కి వచ్చి చెంచ్ వాళ్ళ టీచర్ ని కలిసి నా కూతురు యు అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తూ ఉందంట ఈ విషయం గురించి మీరే చూసుకోవాలని చెప్తుంది ఆ టీచర్ ఊరికే ఉండకుండా క్లాస్ అందరి ముందు అనౌన్స్ చేస్తుంది చెంచన్ ఇంకా యూ ఇద్దరు కూడా ప్రేమించుకొని విడిపోయారని ఇక్కడే మనం ఈ మూవీ యొక్క హ్యాండ్సమ్ హీరో అయిన యూని చూస్తాము ఈ న్యూస్ ని విని తర్వాత యు కంప్లీట్ గా షాక్ అయిపోతాడు క్లాస్ అయిపోయిన తర్వాత ఈ మ్యాచ్ గురించి క్లారిఫై చేయడానికి చంచన్ దగ్గరికి వచ్చి దీని గురించి మాట్లాడడానికి ట్రై చేస్తాడు కానీ చంఛన్ డైరెక్ట్ గా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోతుంది అతన్ని అవాయిడ్ చేస్తుంది ఇంకా అతనికి మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పించట్లేదు ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఆపి ఎందుకు ఇద్దరం ప్రేమించుకున్నామని అబద్ధం చెప్పావు అందరి ముందు ఇప్పుడు నేను ప్రేమించినట్టు అయింది ఆ అబద్ధం ఎందుకు చెప్పావు అన్న రీజన్ ఒక్కటి నాకు చెప్తే నేను కొంచెం ప్రశాంతంగా ఫీల్ అవుతా అని అంటాడు చంద్ ఆబ్స్ గా మళ్ళీ ఇంకొక అబద్ధాన్ని మాత్రమే చెప్పగలుగుతుంది తన యొక్క బ్యాడ్ గ్రేడ్స్ అంటే తన తక్కువ మార్క్స్ వల్ల వాళ్ళ పేరెంట్స్ కి ఏం ఎక్స్క్యూజ్ చెప్పాలో తెలియక తను ప్రేమలో పడడం వల్లే తన మార్క్స్ పూర్తిగా తగ్గిపోయింది అని వాళ్ళ పేరెంట్స్ కి ఒక అబద్దాన్ని చెప్పిందని ఇప్పుడు హీరోకి కూడా ఒక అబద్దాన్ని చెప్తుంది తర్వాత రోజు స్కూల్ ప్రిన్సిపల్ యు ఇంకా చెంచైన్ ఇద్దరిని పిలిచి వాళ్ళ రిలేషన్షిప్ గురించి క్వశ్చన్ చేసినప్పుడు ని సేవ్ చేయడానికి యు ఇక్కడ ఇంకొక అబద్ధం చెప్తాడు నిజంగా అతని యొక్క గర్ల్ ఫ్రెండ్ చెంచైనా అని వాళ్ళిద్దరికి ఇంకా ఒకరి పైన ఒకరికి ఫీలింగ్స్ ఉన్నాయన్నట్టుగా కట్టుకొదల్ని అప్పటికప్పుడే అల్లయడంతో టీచర్ కూడా వాళ్ళిద్దరిని ఇంకేం అనలేకపోతారు అంటే వాళ్ళిద్దరే వాళ్ళు ఒకరిని ఒకళ్ళు ఇష్టపడుతున్నారని చెప్పడంతో ప్రిన్సిపల్ బలవంతంగా అది చట్టానికి చైనీస్ రూల్స్ కి అగైన్స్ట్ కాబట్టి ప్రిన్సిపల్ కూడా కామైపోతుంది ఆ తర్వాత చంఛన్ సపోర్ట్ చేసినందువల్ల చెంచ్ ఇప్పుడు యూకి అన్ని నిజాలు చెప్పేద్దాం అనుకుంటుంది ఇక్కడే చెంచెన్ వాళ్ళ మమ్మీకి వేరొక వ్యక్తితో అఫైర్ ఉండడం వల్ల ఈ నాటకం మొత్తం కూడా ఆడాల్సి వచ్చిందన్న నిజాన్ని చెప్పినప్పుడు హీరో కూడా చెప్తాడు తనకి రీసెంట్ గానే మింగ్ అనే ఒక అమ్మాయితో బ్రేక్అప్ అయిందని చెంచన్ ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ మమ్మీ చెంచ్ పైన చాలా కోపంగా ఉంటుంది ఎందుకంటే తన కూతురు ఇంత చిన్న వయసులో ఒక అబ్బాయిని ప్రేమించడం వాళ్ళ మమ్మీకి అసలు ఇష్టం లేదు కాబట్టి చంజయన్కి చెప్పి నెక్స్ట్ డేనే యూతో బ్రేకప్ చేసేసుకోమని వాళ్ళ మమ్మీ ఒక ఆర్డర్ని అయితే పాస్ చేస్తుంది చంజయన్ ఒకవేళ అలా చేయకపోయిందంటే వాళ్ళ మమ్మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతానని ఒక వార్నింగ్ కూడా ఇస్తుంది స్కూల్లో యూ చో కలిసి ఒక టిక్ టాక్ వీడియోని చేద్దాం అనుకుంటాడు యాక్చువల్గా యూ ఒక పెద్ద టిక్ టాక్ స్టార్ అయి ఉంటాడు అంటే ఒకప్పట్లో కానీ ఇప్పుడు అతని పాపులారిటీ ఇంకా ఫ్యాన్స్ పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి అతని ఇప్పుడు తన సోకాల్ గర్ల్ హీరోయిన్ అందరికీ ఇంట్రడ్యూస్ చేశారంటే అతని పాపులారిటీ పెరుగుతుందనే ఒక స్ట్రాటజీని వేసుకొని ఉంటాడు అలాగే ఆ వీడియో చేస్తాడు అనుకున్నట్టే ఆ వీడియో వైరల్ అవుతుంది కూడా హీరోయిన్ ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారని వాళ్ళ స్కూల్ మొత్తం కూడా రూమర్స్ రూమర్స్ స్ప్రెడ్ అయిపోతాయి ఈ రూమర్స్ వల్ల హీరో యొక్క పాపులారిటీ మళ్ళీ నిదానంగా పెరిగిపోతూ ఉంటుంది హీరోనే ఎప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోతాడు ఈ టిక్ టాక్ వీడియోని హీరోయిన్ వాళ్ళ మమ్మీ కూడా చూసి కొంచెం కోపం తెచ్చుకుంటుంది ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ కి క్లాస్ పిక్తాం అనుకునే కరెక్ట్ టైంకి వాళ్ళ మమ్మీ యొక్క ఫర్ బాయ్ ఫ్రెండ్ అయితే ఆవిడకి కాల్ చేసి అతను మళ్ళీ తిరిగి కంట్రీకి వచ్చేసాడని వాళ్ళ మమ్మీని ఇప్పుడు కలవాలనుకుంటున్నట్టుగా చెప్పి వాళ్ళ ఇంటి కింద అతను వెయిట్ చేస్తున్నాడని అనడంతో వాళ్ళ మమ్మీ పరుగు పరుగున కిందకైతే వెళ్ళిపోతుంది ఆవిడ తన బాయ్ ఫ్రెండ్తో రోడ్ పైన మాట్లాడుతున్న టైంలో యో అయితే హీరోయిన్ కలవడానికి వస్తాడు అదే టైంకి చెన్చన్ కూడా రోడ్ మీదకి వచ్చేసి వాళ్ళ మమ్మీని క్వశ్చన్ చేస్తుంది ఇతను ఎవరని వాళ్ళ మమ్మీ అడ్డంగా దొరికిపోవాలనుకోవట్లేదు కాబట్టి ఏదో ఒక ఎక్స్క్యూజ్ ని వెంటనే వెతికేస్తుంది ఇతను ఇంకెవరో కాదు వాళ్ళ మమ్మీ యొక్క స్కూల్ ఫ్రెండ్ అనే ఒక అబద్ధం చెప్పి హీరోయిన్ కి అంకిల్ వర్స్ అవుతాడు దీని గురించి ఏం పట్టించుకోకండి అంకిల్ కి బాయ్ చెప్పి నేను లోపలికి వస్తాను నువ్వు ఇంకా హీరో ఇద్దరు కూడా ఇంట్లోపలికి వెళ్ళండి అని వాళ్ళిద్దరిని ఇంట్లోపలికి పంపించేస్తుంది ఇంటి బాల్కనీలోంచి హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా వాళ్ళ మమ్మీ ఇంకా తన బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతూ ఉన్న ఆ సీని చూస్తారు సడెన్ గా ఆ బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయే ముందు వాళ్ళ మమ్మీకి ఒక చిన్న అయితే పెట్టి వెళ్తాడు ఇది చూసిన చెంగ్ చెంగ్ మనసులోం ముక్కలైపోతుంది అయినా సరే తను ఇంకా నమ్మడానికి రెడీగా లేదు వాళ్ళ మమ్మీకి ఇంకా ఆ అంకిల్ కి ఎఫ్ఐర్ ఉందన్న విషయంపై స్కూల్లో యూ టీచర్ తో గొడవ పడి మరి ఆమె యొక్క బెంచ్ సెలక్షన్ రూల్స్ అతనికి నచ్చలేదని యూ ఇంకా చేంజ్ అని ఇద్దరి యొక్క టెస్ట్ రిజల్ట్ స్కోర్ సిమిలర్ గానే ఉన్నాయి అయినా సరే వాళ్ళిద్దరినీ లాస్ట్ బెంచ్లో లో ఎందుకు కూర్చోబెట్టట్లేదని ఒక క్వశ్చన్ రేస్ చేస్తాడు వాళ్ళిద్దరి రిలేషన్షిప్ వల్ల వాళ్ళిద్దరి మార్క్స్ ఎప్పటికీ కూడా ఎఫెక్ట్ అవ్వవని టీచర్కి క్లారిటీ ఇవ్వడంతో టీచర్కి ఇంకేం ఆప్షన్ దొరక్క యు యొక్క ప్రొటెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తుంది వాళ్ళిద్దరినీ కూడా తీసుకువెళ్ళి లాస్ట్ బెంచ్ లో కూర్చోబెడుతుంది స్కూల్ అయిపోయిన తర్వాత యు చదువుకోవడానికి అయితే తీసుకొని వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత చెంచన్ ఆశ్చర్యపోతుంది యు వాళ్ళ ఇల్లుని చూసి ఎందుకంటే యు యొక్క బెడ్రూమ్ కంప్లీట్ గా నీట్ గా అరేంజ్ చేసి ఉంటుంది ప్రతి ఒక్క మూల కూడా ఏదో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటే ఉంది ఎన్ని రోజులు యూ జస్ట్ మ్యూజిక్ లో అతనికి నాలెడ్జ్ ఉందని బిల్డప్ ఇస్తూ ఉన్నాడని మాత్రమే హీరోయిన్ అనుకుంది కానీ అతని ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకి అర్థమవుతుంది హీరోకి నిజంగానే మ్యూజిక్ పైన ఎంత ఇంట్రెస్ట్ ఉందా అని చెంచ్ ఇంకా టైం అవుతుంది చదువుకుందామని అడుగుతుంది కానీ యూ మాత్రం ఇదే టైం కి తన గిటార్ ని తీసి తన గిటార్ ని వాయిస్తూ హీరోయిన్ కూడా ఏదో ఒక పాట పాడమని అడుగుతారు వాళ్ళిద్దరు ఇంకా పాటలో కంప్లీట్ గా మునిగిపోతారు చదవడమే మర్చిపోతారు ఫుల్ గా ఒకరితో ఒకళ్ళు బోల్డెనీ సాంగ్స్ కలిసి పాడుకుంటారు బాగా ఎంజాయ్ చేసిన తర్వాత యు అయితే ఈ సాంగ్స్ అన్నింటినీ కూడా ఒక వీడియో రికార్డింగ్ టేప్ లోపల రికార్డ్ చేసి పెట్టుకుంటాడు చెంచ్ యొక్క ఎయిటీన్త్ బర్త్డే రానే వచ్చేస్తుంది ఒక మంచి గిఫ్ట్ అయితే ఇస్తాడు తను ఇంకా ఆమె ఇద్దరు కలిసి పాడి పాటల యొక్క సౌండ్ రికార్డింగ్ ని హీరోయిన్ ముందే ఇప్పుడు ప్లే చేస్తూ తను ఒక ప్రొఫెషనల్ డీజే లాగా బిహేవ్ చేస్తాడు అంత పెద్ద స్టేజ్ పైన తన పాటలు ప్లే అవుతూ ఉండడంతో చెంచ్ కూడా ఆశ్చర్యపోతుంది నా వాయిస్ ఎంత బాగుందా అని ఇంకా హీరో కూడా ఏదో ఒక రోజు ఒక ప్రొఫెషనల్ డీజే అనుకున్న తన డ్రీమ్ ని ఇవాళ నెరవేర్చుకుంటాడు చెంచ్ కోసం తన సాంగ్స్ ని ప్లే చేస్తూ ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాన్నలు కూడా చెంచ్ సర్ప్రైజ్ చేస్తారు చెంచ్ కోసం వాళ్ళ నాన్న ఒక మంచి కేక్ ని కూడా తీసుకొని వస్తాడు యాక్చువల్గా వాళ్ళ నాన్న వేరే సిటీలో పనిచేస్త ఉన్నాడు బర్త్డే కోసం మాత్రమే ఇంటికి వచ్చి ఉంటాడు వాళ్ళ నాన్నని కలిసి చాలా రోజులు అవుతుంది కాబట్టి అమ్మ నాన్న ఇద్దరు కలిసి నాతో కొంచెం టైం స్పెండ్ చేయండి ఇవాళ నా బర్త్డే కదా అని తను రిక్వెస్ట్ చేసుకుంటుంది వాళ్ళ నాన్న తీసుకువచ్చిన ఆ డెలిషియస్ కేక్ ని తినేసిన తర్వాత చంద్చైన్ యూతో కలిసి నైట్ క్లబ్ కి వెళ్తుంది నైట్ క్లబ్ లో యు మింగ్ అనే ఒక అమ్మాయిని కలవడానికి అయితే వచ్చి ఉంటాడు అంటే ఆ మింగ్ ఇంకెవరో కాదు యూ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది అదే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇవాళ నైట్ క్లబ్ లో డీజే పర్ఫామ్ చేయబోతుందని తెలియడంతోనే యువత ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఉంటాడు తనకి కూడా ఇప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని ఆ అమ్మాయికి ప్రూవ్ చేసి ఆ అమ్మాయిని కొంచెం జెలస్ ఫీల్ అయ్యేలా చేయడం కోసం సో ఇప్పుడు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ యొక్క బిజీ షెడ్యూల్స్ వల్ల తాను ఈ నైట్ క్లబ్ లో ఇవ్వాల డీజే పర్ఫామ్ చేయలేకపోతుందని బౌన్సర్స్ ద్వారా హీరోకి తెలియడంతో హీరో కొంచెం అప్సెట్ అవుతాడు చెన్ యూ కాస్త అప్సెట్ గా ఉండడం చూసి ఏంటి నువ్వు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇంకా మిస్ అవుతున్నావు అని అడిగితే లేదు లేదు నేనేమి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కోసం ఇక్కడికి రాలేదు నేను నీ బర్త్డే ని సెలబ్రేట్ చేయడం కోసం మాత్రమే ఇక్కడికి నిన్ను తీసుకొని వచ్చానని తన మనసుని తన కన్విన్స్ చేసుకొని చెంచ్ అయితే పార్టీ లోపలికి తీసుకొని వెళ్తాడు చంద్ కి నైట్ క్లబ్ కి రావడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఆ గోలా ఇంకా కూడా బాగా ఇరిటేట్ చేస్తారు తనకి పోతూ ఉంటుంది కానీ యూ మాత్రం రో రోకి తీసుకొని వచ్చి ఆ పర్ఫార్మెన్స్ ని లైఫ్ తన కళ్ళతో చూడమని చెప్తాడు వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ని బాగా ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు ఒక పాయింట్ లో చైన్ యూ అట్రాక్ట్ అవ్వడంతో అతన్ని కిస్ చేసుకుందాం అనుకుంటుంది ఇద్దరు కూడా క్లోజ్ అవుతారు కానీ యూ సడన్ గా ఎందుకో వెనక్కి జరిగిపోతాడు దీని వల్ల చాలా ఆక్వర్డ్గా గా ఫీల్ అవుతుంది క్లబ్ ని విడిచి తను వెంటనే బయటికి కూడా వచ్చేస్తుంది యూ కూడా కోసం క్లబ్ని విడిచి బయటకి అయితే వస్తారు ఇదే పాయింట్ లో వీళ్ళిద్దరికి కూడా ఒక చిన్న ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది చెంచ్ కి అతను ఏమి ఆమె బర్త్డే ని సెలబ్రేట్ చేయడానికి ఇక్కడికి రాలేదు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ముందు షో ఆఫ్ చేయడానికి ఇక్కడికి వచ్చాడని అదే విషయం మాట్లాడుతూ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు నేను వదిలేసిందో నాకు ఇప్పుడే బాగా అర్థమైంది నీ ఇలాంటి ఒక చైల్డ్ష్ బిహేవియర్ ఉన్న అబ్బాయిని ఏ అమ్మాయి కూడా ప్రేమించాలనుకోదని చెప్పి అతని మనసుని అయితే హర్ట్ చేస్తుంది యువ కూడా కాస్త బాధలో ఉంటాడు కాబట్టి మీ మమ్మీ చేస్తున్న తప్పు నేను వెనకేస్తూ వచ్చావు ఎన్ని రోజులు మీ మమ్మీకి ఎఫైర్ ఉందనే విషయం నీకు తెలుసు కానీ అది ఎఫైర్ కాదు వాళ్ళిద్దరు జస్ట్ ఫ్రెండ్స్ అని మాత్రమే నువ్వు అనుకుంటున్నావు నిజాన్ని ఎన్ని రోజులని నువ్వు నీ మనసులో దాచుకుంటావు నిజాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకొని చెప్పంటాడు ఇంకా అక్కడ ఉండలేక సెన్షన్ అయితే నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది దారిలో హాస్పిటల్ వార్డ్ దగ్గర వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా వెయిట్ చేస్తున్న సీన్ అయితే అమ్మ చూస్తుంది బయట నుంచి వాళ్ళ ఇద్దరు లోపలికి ఏం చేస్తున్నారన్న విషయాన్ని చూద్దాం అనుకుంటుంది ఇక్కడ సెన్షన్ కంప్లీట్ షాక్ అయిపోతుంది ఎందుకంటే లోపల వాళ్ళ నాన్న ఎవరో ఒక లేడీ చేతిని అయితే పట్టుకొని ఉంటాడు వాళ్ళ నాన్న వేరొక లేడీతో అంత క్లోజ్ గా ఉన్నా సరే వాళ్ళ మమ్మీ మాత్రం వాళ్ళ నాన్నని ఏమీ అనట్లేదు చాలా నార్మల్ గానే మాట్లాడుతూ ఉంది అంటే శన్షన్ ఎన్ని రోజులు వాళ్ళ మమ్మీకి మాత్రమే ఎఫైర్ ఉందని అనుకుంది కానీ ఇప్పుడే తనకి తెలుస్తుంది వాళ్ళ నాన్నకి కూడా వేరొక లేడీతో ఎఫైర్ ఉందని ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి కూడా బాగా తెలుసు అయినా సరే ఒకరి పైన భోకల్ ఏమాత్రం కోపం లేదు వాళ్ళు చాలా నార్మల్ గా యాక్ట్ చేస్తూ ఉన్నారు క్లబ్ లో ఉన్న యు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినా మింగ్కి కాల్ చేసి ఆమెతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు కానీ మింగ్ ఈ పాటే మన హీరోని బ్లాక్ చేసేసి ఉండడం వల్ల ఇతని కాల్ ఆమెకి కలవట్లేదు అందుకే నైట్ క్లబ్స్ మేనేజ్మెంట్ టెలిఫోన్ తీసుకొని ఆ ఫోన్ నుంచి మింగ్కి కాల్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ అటు సైడ్ నుంచి ఎవరో ఒక అబ్బాయి వాయిస్ అయితే మనకి వినిపిస్తుంది యు హెలో అని అని అనగానే ఇటు సైడ్ నుంచి వాయిస్ రావడంతో అటు సైడ్ నుంచి ఆ అబ్బాయి అయితే వెంటనే యూ యొక్క కాల్ ని కట్ చేసేస్తాడు దీని వల్ల యూ చాలా బాధలోకి వెళ్తాడు అతని యొక్క ఫస్ట్ లవ్ ని అస్సలు మర్చిపోలేకపోతాడు చెంచ్ కూడా మళ్ళీ తిరిగి యూత్ దగ్గరికి వద్దాం అనుకుంటుంది క్లబ్ లో ఉన్న అప్సెట్ అయిన యూత్ దగ్గరికి వచ్చి చూస్తే తను ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు తర్వాత ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పుకున్న తర్వాత ఫుల్ గా తాగేస్తారు ఇక్కడే చెంచ్ యూ యొక్క చేతిని పట్టుకొని నిజాన్ని అడ్మిట్ చేద్దాం అనుకుంటుంది తను మింగి యొక్క పేరుని విని వినగానే కొంచెం జెలస్ గా ఫీల్ అవుతుందంట ఎందుకంటే ఆమెకి హీరో అంటే ఇష్టం అని చెప్పింది సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా సానియా ఒక ప్లేస్ లో సమ్మర్ ఫెస్టివల్ జరగబోతుందని తెలిసి అక్కడ డీజేగా మింగే పర్ఫామ్ చేయబోతుందని తెలియడంతో ఆ ప్లేస్ కి వెళ్ళి ఒకసారి మింగ్ ని కలిసి అన్ని మిస్అండర్స్టాండింగ్స్ ని కూడా క్లారిఫై చేసుకుందామని అనుకుంటారు ఇవ్వు కూడా తన ఎక్స్ గర్ల్ తో కలిసి ఆమెతో ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటున్నాడు కాబట్టి చెన్ చెన్ చెప్పిన ఈ ఐడియాకి ఒప్పుకుంటాడు నెక్స్ట్ డైని వాళ్ళిద్దరు కూడా వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు వెళ్తున్న టైంలో టిక్ టాక్ స్టార్ అయితే ఒక వీడియోని రికార్డ్ చేసి తన టిక్ టాక్ హ్యాండిల్ లో అప్లోడ్ చేస్తాడు ఈ వీడియోని పొరపాటున హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అయితే చూసేస్తారు యాక్చువల్ గా వాళ్ళిద్దరు ట్రిప్ కి వెళ్లే ముందు పేరెంట్స్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అయితే ట్రిప్ కి బయలుదేరిపోయారు చాలా రోజుల తర్వాత ట్రిప్లో హీరోయిన్ హీరోయిన్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా టైంని స్పెండ్ చేయగలుగుతారు కానీ హీరోయిన్ యొక్క పేరెంట్స్ ఏమో హీరోయిన్ యొక్క సేఫ్టీ గురించి ఆలోచిస్తే హీరో వాళ్ళ నాన్న మాత్రం నా కొడుకు మీ అమ్మాయిని ఏమి చేయడని వాళ్ళకి నమ్మకానికి అయితే కల్పిస్తాడు ఇంకొక పక్క స్కూల్ ఏమో ఇద్దరిని కూడా వాళ్ళ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేయాలనుకుంటారు బికాజ్ వాళ్ళిద్దరూ అలాగా స్కూల్ నుంచి పారిపోయి వేరే చోటుకి ట్రిప్కి వెళ్ళడం వల్ల వీళ్ళ స్కూల్ యొక్క రెప్యుటేషన్ తగ్గుతుందేమో అని స్కూల్ మేనేజ్మెంట్ అనుకుంటుంది కాబట్టి ఫైనల్గా హీరోయిన్ గా హీరోయిన్ ఇద్దరు కూడా సానియా ప్లేస్లో జరుగుతున్న సమస్య ఫెస్టివల్ కి వచ్చేస్తారు ఇక్కడ హీరోయిన్ కి ఒక పెద్ద షాక్ అయితే తగులుతుంది యాక్చువల్ గా హీరో ఫస్ట్ నుంచి మెన్షన్ చేస్తూ వస్తూ ఉన్న తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన ఆ మింగ్ ఒక అమ్మాయి అయితే కాదు మింగ్ అనేది ఒక అబ్బాయి అంట అవును హీరో ముందు నుంచి ఇష్టపడుతూ ఉన్నానని చెప్తూ ఉంది ఒక అమ్మాయిని కాదు హీరో యాక్చువల్ గా ఒక అబ్బాయిని ఇష్టపడుతూ ఉన్నాడు వాళ్ళిద్దరికి మధ్యలో బ్రేకప్ అయ్యి ఎప్పుడు మాట్లాడుకోకపోవడం వల్లే హీరో ఎప్పుడు కూడా అంత బాధగా ఉన్నాడు హీరో ఒక అప్పట్లో ఒక అబ్బాయిని ఇష్టపడ్డాడన్న విషయం తెలిసిన తర్వాత హీరోయిన్ ఏమి అతన్ని ఇగ్నోర్ చేయలేదు ఎప్పట్లోనే మంచిగానే ఉండడం మొదలుపెట్టింది ఇన్ ఫ్యాక్ట్ తను కొంచెం హ్యాపీగా కూడా ఫీల్ అయింది ఇప్పుడు తను ఆమెను ప్రేమించే ఛాన్సెస్ పెరుగుతాయేమో అని కూడా ఎక్స్పెక్ట్ చేయడం మొదలు పెట్టింది సమ్మర్ ఫెస్టివల్ లో ఉన్న జాయ్ఫుల్ జనాలు ఇంకా ఆ హడావిడి మొత్తము కూడా హీరోయిన్ ఫుల్ గా ఎగ్జైట్ చేస్తే హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా తన మనసులో ఉన్న బాధలన్నిటిని మర్చిపోయి లైఫ్ పర్ఫార్మెన్స్ ని చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటుంది హీరో కూడా స్టేజ్ పైకి వచ్చిన మింగ్ ని చూసి కొంచెం ఎమోషనల్ అవుతాడు డీజే మింగ్ కూడా హీరో యొక్క ఫేవరెట్ సాంగ్ ని ప్లే చేయడంతో అతని కళ్ళంటా నీళ్ళైతే అస్సలు ఆగట్లేదు హీరోకి ఏడుపు కూడా వచ్చేస్తుంది చెంగ్ చెంగ్ యువతో మాట్లాడుతూ మనం ఫ్రంట్ రోకి వెళ్దాం అప్పుడే కదా నువ్వు మీతో మాట్లాడగలుగుతావు మీతో మాట్లాడితేనే నీ మనసు పడుతుంది అనుకుంటా అని అన్నప్పుడు హీరో మాత్రం సడన్ గా అతనికి లేదని మింగ్ నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ వినడానికి మాత్రమే అతనే సమ్మర్ ఫెస్టివల్ కి ఇక్కడికి రాలేదని అతను హీరోయిన్ తో టైమ్ స్పెండ్ చేయడానికి మాత్రమే ఈ సానియాలో జరుగుతూ ఉన్న సమ్మర్ ఫెస్టివల్ కి వచ్చాడని చెప్తాడు ఇంకా హీరోయిన్ కూడా దొరికిందే ఛాన్స్ అనుకొని తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నిటిని ఎక్స్ప్రెస్ చేస్తుంది ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా ఒకరిని ఒకరు చేసుకుంటారు హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న ఇంకా హీరో వాళ్ళ నాన్న వీళ్ళ ముగ్గురు కూడా ఇప్పుడు హీరో హీరోయిన్ల లొకేషన్ తెలుసుకొని వీళ్ళు ఉన్న ఈ సమ్మర్ ఫెస్టివల్ కి చేరిపోయి ఉంటారు పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉన్న టైంలో ఎవరో ఒక పర్ఫార్మర్ అయితే గాల తేల్తూ హీరోయిన్ ని మెస్మరైజ్ చేస్తాడు హీరోయిన్ కి షడన్ గా తను స్విమ్మింగ్ పూల్ లో మునిగిపోతున్న సీన్ అయితే గుర్తొస్తుంది ఇక్కడే మనకి మెయిన్ ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపిస్తారు యాక్చువల్లీ హీరోయిన్ స్విమ్మింగ్ లోకి దూకడానికి కారణం హీరోయిన్ వాళ్ళ మమ్మీకి ఎఫైర్ ఉందని ఆమెకి తెలియడం వల్ల మాత్రమే కాదు హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఇంకా డాడీ ఇద్దరు కూడా విడిపో అనుకున్నారు వాళ్ళిద్దరూ డైవోర్స్ తీసుకుందాం అనుకున్నారు కూడా బెటర్ పార్ట్నర్స్ వెతుక్కున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ రిలేషన్షిప్ కంపాటబుల్ కాదని వాళ్ళు అనుకున్నారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ డైవర్స్ విషయం గురించి చెంచ్ కి తన ఎయిటీన్త్ బర్త్డే అయిపోయిన తర్వాత అంటే తన యూనివర్సిటీ ఎగ్జామ్ లో పాస్ అయిపోయిన తర్వాత చెప్దాం అనుకున్నారు అందుకే చంద్ వాళ్ళ పేరెంట్స్ యొక్క డైవర్స్ న్యూస్ ని వాళ్ళ నోట్ నుంచి వినాలనుకోలేదు కాబట్టి తన యూనివర్సిటీ ఎగ్జామ్ లో తనకి ఆన్సర్స్ అన్ని ముందు తెలిసినా సరే ఆన్సర్స్ అన్ని ఓఎంఆర్ షీట్ లో కరెక్ట్ గా మార్క్ చేసిన తర్వాత కూడా తను ఒక ఎరేజర్ని తీసుకొని వాళ్ళ పేరెంట్స్ విడిపోకూడదని నిర్ణయించుకుంది కాబట్టి తను కావాలని ఆన్సర్స్ అన్నింటిని ఎరేజ్ చేసేసి యూనివర్సిటీ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయి ఉంటుంది ప్రెసెంట్లో పేరెంట్స్ అంతా కూడా వాళ్ళ పిల్లల్ని గమనించగలుగుతారు హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతారు కానీ హీరో వాళ్ళ నాన్న మాత్రం హీరో ఒక అమ్మాయిని ఇలాగ లేపుకొని వేరొక ప్లేస్కి రావడంతో కొంచెం కోపం రావడంతో హీరోని కొంచెం కెట్టిని కొడతారు హీరోయిన్ వల్ల మమ్మీ హీరోయిన్ ముందు ఒక లెటర్ని పెట్టి ఆ లెటర్ పైన హీరోయిన్ యొక్క సైన్ కావాలని అడుగుతుంది లెటర్లో ఉన్న కంటెంట్ ఏంటని చదవడం మొదలు పెడితే హీరోయిన్ యొక్క పర్మిషన్ లేకుండా హీరోనే కావాలని వాళ్ళిద్దరి యొక్క రిలేషన్షిప్ గురించి ఆన్లైన్లో పబ్లిష్ చేశాడు ఇంకా హీరోయిన్ పర్మిషన్ తీసుకోకుండా హీరోయిన్ ని బలవంత పెట్టే ఈ ట్రిప్ కి తీసుకుని వచ్చాడని రాసి ఉంటుంది ఇక్కడే హీరోయిన్ చెప్తుంది యాక్చువల్ గా హీరోకి ఇంకా హీరోయిన్ కి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒక్క రిలేషన్షిప్ కూడా లేదని ఎందుకంటే హీరోయిన్ ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ లాగే తిరుగుతూ ఉన్నారు ఈ పాయింట్ లో కిస్ అయితే చేసుకున్నారు కానీ ఇద్దరు కూడా ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకొని ఒకరిని ఒకళ్ళు ఇష్టపడుతూ ఉన్నామని ఒకరికి ఒకరు చెప్పుకొని ఒక రిలేషన్షిప్ అయితే ఇప్పటి వరకు రాలేదు ఈ మాట వినంగానే వాళ్ళ మమ్మీ ఆశ్చర్యపోతుంది అయినా సరే నువ్వు రిలేషన్షిప్ లో ఉన్నా లేకపోయినా సరే వాడు నేను ఫోర్స్ చేస్తూ ఉన్నాడని నువ్వు స్కూల్ ముందు ప్రూవ్ చేశావంటే స్కూల్ నిన్ను ఎక్స్పెల్ చేయదు నువ్వు ఇంకా స్కూల్లోనే చదువుకోగలుగుతావు అని వాళ్ళ మమ్మీ హీరోయిన్ కి అడ్వైజ్ చేస్తుంది హీరోయిన్ నోటి నుంచి వస్తూ ఉన్న ఏ ఒక్క మాటని కూడా వాళ్ళ మమ్మీ వినడానికి రెడీగా లేదు ఎందుకంటే హీరోయిన్ ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్తూ ఉంటే హీరోయిన్ ఒక దద్దమ్మని మాత్రమే హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఫీల్ అవుతుంది కాబట్టి వాళ్ళ మమ్మీ తప్పని ప్రూవ్ చేయడానికి హీరోయిన్ ఇక్కడే రివీల్ చేస్తుంది వాళ్ళ పేరెంట్స్ ఒక డైవర్స్ సీక్రెట్ తనకి ఎప్పుడో తెలుసు ఇంకా ఎగ్జామ్ లో కూడా కావాలని ఫెయిల్ అయిపోయింది సో దట్ వాళ్ళ పేరెంట్స్ ఇంకొక సంవత్సరం కలిసి ఉంటారు ఈ పాయింట్ లో వాళ్ళిద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడడం మళ్ళీ మొదలు పెట్టచ్చేమో అని హోప్ తో మాత్రమే హీరోయిన్ హీరోయిన్ కలవడానికి వెళ్ళినప్పుడు అతని బాడీ నిండా కూడా పూర్తిగా చెమట్లు పట్టేసి ఉంటాయి ఇంకా హీరో చెప్తాడు అతని లెఫ్ట్ ఇయర్ నుంచి అతనికి ఏమి వినిపించట్లేదని అతని యొక్క పరిస్థితి దిగజారిపోతూ ఉంటుంది ఇదంతా కూడా వాళ్ళ నాన్న హీరోని కొట్టడం వల్ల మాత్రమే జరిగి ఉంటుంది అంతకుమించి ఆ ఆఖరికి హీరో నోటి నుంచి బ్లడ్ వామిటింగ్ కూడా రావడంతో అతన్ని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది సీన్ కట్ చేసి మనకి చాలా కష్టపడి తన యూనివర్సిటీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది ఇంకా చెంచుంది వాళ్ళ మమ్మీ ఇరవై నాలుగు గంటలు కూడా చెంచెని మానిటర్ చేయడం మొదలు పెట్టింది హీరో ఇంకా హీరోయిన్ చేసిన పని వాళ్ళ స్కూల్లో ఇంకా ఏ స్టూడెంట్ కూడా డేటింగ్ చేయకూడదన్న ఒక రూల్ అయితే పెడతారు అంతకుమించి స్టూడెంట్స్ అందరి దగ్గర నుంచి వాళ్ళ ఫోన్స్ ని కూడా కలెక్ట్ చేసేసుకుంటారు హీరోయిన్ స్కూల్ తనకి యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ని క్లియర్ చేయడానికి ఇచ్చిన సెకండ్ ఆఫర్ వల్ల కొంచెం లక్కీగా ఫీల్ అవుతుంది ఈసారి తను ఆ యూనివర్సిటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ని చాలా బాగా క్లియర్ చేయగలుగుతుంది ఈజీగానే ఎగ్జామ్ రాస్తున్న టైంలో లో హీరోయిన్ యొక్క కళ్ళు ఒక మ్యాథ్స్ ప్రాబ్లం పైన పడతాయి ఎందుకంటే ఆ మ్యాథ్స్ ప్రాబ్లంలో లో వై జెడ్ అని మూడు వేరియబుల్స్ పక్క పక్కనే ఉంటాయి హీరోయిన్ కి వెంటనే హీరోని గుర్తొస్తాడు ఎందుకంటే హీరోయి పాటకి చాలా ఫేమస్ డీజే అయిపోయి ఉంటాడు ఇంకా అతని స్టేజ్ నేమ్ డీజే ఎక్స్ జెడ్ అయి ఉంటుంది కట్ చేసి మనకి మూడేళ్ల తర్వాత సీని చూపిస్తారు ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ విడిపోయి ఉంటారు అయినా సరే హీరోయిన్ అప్పుడప్పుడు హ్యాపీ చేయడానికి వాళ్ళిద్దరూ కలిసి హీరోయిన్తో బయటికి వస్తూ ఉంటారు కూడా ఇప్పుడు హీరోయిన్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎగో వెళ్ళిన ఆ సమ్మర్ ఫెస్టివల్ కి మరొకసారి వస్తుంది మూడేళ్ల క్రితం ఆ సమ్మర్ ఫెస్టివల్ ఎంత హడావిడిగా అయితే జరిగిందో ఇప్పుడు కూడా ఆ ఫెస్టివల్ని చాలా గ్రాండ్ గానే నిర్వహించి ఉంటారు కానీ ఇప్పుడు పోస్టర్ ని చూస్తే ఇంకెవరు ఉండరు ఆ పోస్టర్లో పోస్టర్ డీజే ఎక్స్ వైజెట్ అంటే మన హీరోయిన్ యూజ్ అయి ఉంటుంది హీరోయిన్ తన జీవితంలో తను ఎంతగానో ఇష్టపడిన ఆ వ్యక్తి ఇప్పుడు ఫేమస్ డీజే ఎక్స్ వైజెట్ గా మారడంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లైఫ్ డీజే ఎక్స్ వైజెట్ పర్ఫార్మెన్స్ ని చూసి చాలా చాలా సంతోషం కానీ అంతమంది జనాలు ఉండడంతో గుంపులో హీరో అయితే హీరోయిన్ ని నోటీస్ చేయలేకపోతాడు హీరోయిన్ మాత్రం హీరో వైపే కళ్ళార్పకుండా అలా చూస్తూ ఉండిపోతుంది ఇదే సాడ్ ఎండింగ్ సీన్ ఇస్తూ ఈ స్టోరీని ఎండ్ చేస్తారు యాక్చువల్ గా హీరోయిన్ గా హీరోయిన్ ఇద్దరు కూడా ఏ పాయింట్ లోను లోకి రాలేదు ఒకరిని ఒకళ్ళు ఇష్టపడ్డారన్న పాయింట్ నిజమే కాకపోతే హీరోయిన్ వల్ల పేరెంట్స్ యొక్క ఫోర్స్ వల్ల హీరోయిన్ హీరో నుంచి దూరం అవ్వాల్సి వచ్చింది లాస్ట్ సీన్ లో కూడా హీరోయిన్ హీరోని అప్రోచ్ అవడానికి ట్రై చేస్తుంది కానీ హీరో మాత్రం హీరోయిన్ నోటీస్ చేయలేకపోతాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్యన లవ్ అనే ఎటువంటి రిలేషన్ లేదని ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమై ఉండచ్చు అంటే హీరోకి అమ్మాయిలు కాదు అబ్బాయిలు అంటే ఇష్టమని తన నోట్తో తానే హీరోయిన్ కి ఒకప్పుడు చెప్పి ఉంటాడు కాబట్టి తను ఇంకొక అబ్బాయిని చూస్తూ ఉండొచ్చు తనకి ఇంకా అబ్బాయిల పైన ఇంట్రెస్ట్ అలానే ఉండి ఉండొచ్చు దానివల్ల తను హీరోయిన్ ని ఇగ్నోర్ చేస్తూ వచ్చాడని మనం అనుకోవచ్చు సో ఓవరాల్ గా చైనీస్ సొసైటీ యాక్సెప్ట్ చేయదని తెలిసిన తర్వాత కూడా వీళ్ళు క్యూ అనే ఈ కమ్యూనిటీని చైనీస్ సమాజానికి ఇంట్రడ్యూస్ చేద్దామని ఇలాంటి ఒక మూవీ కాన్సెప్ట్ వచ్చి ఉన్నారు ఈ స్టోరీ యొక్క ఫైనల్ టచ్ కొంచెం గా ఉన్న వీళ్ళు రిప్రజెంట్ చేద్దామనుకున్న ఆ కాన్సెప్ట్ కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అయితే చేసి ఉంటారు ఈ మూవీ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇంకా నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి అస్సలు మర్చిపోకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న నోటిఫికేషన్ ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూడగలుగుతారు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోనూ మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్